చుచున్నది దైవవాకు ఆలకించుమా జీవవాకు విలచుచున్నది దైవవాకు ఆలకించుమా జీవవాకు ప్రభు క్రీస్తుని స్పర్శను అనుభవించు ప్రభు క్రీస్తుని స్పర్శను ఆరాధన ఆరాధన యేసయ్య నీకే ఆరాధన హోసన్న హోసన్న దావీదు తనయునకు హోసన్న ఆరాధన ఆరాధనా యేసయ్య మీకే ఆరాధనా హోసన్న హోసన్న దావీదు తనయునకు హోసన్న ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు మన పట్ల మహాకృపతో ఈనాడు నూతన దినాన్ని మనందరికి కూడా ఇచ్చి ఉన్నారు. ఇక నూతన దినం ఆరంభంలోనే మనము ఇక దీపావళి పూజతో ఆరంభించుకుంటూ ఉన్నాము. మరి మనం ఈ యొక్క దీపావళి పూజ మనకున్న ప్రతి ఒక్క అవసరాన్ని కూడా ప్రతి ఒక్క కొరతను కూడా ప్రత్యేక విధంగా అర్పించి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి ముఖ్యంగా మన పరిశుద్ధాత్మ కేంద్రం కోసం పరిశుద్ధాత్మ కేంద్రాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి క్రీస్తురాజ్ ఫాదర్ గారు, ఇక్కడ ఉన్న గురువులు మరియు ఇన్మేట్స్, పరిశుద్ధాత్మ సభకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అర్పించి ఈ దీపావళి పూజలో ప్రార్థన చేద్దాం. నేను మాత్రము నా నీతి వలన నీ దివ్య ముఖమును దర్శించును. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమిత్రులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా ప్రభు మనందరికీ కూడా దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క మేలులకు కూడా కృతజ్ఞులై ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనము దేవుడు చేసిన మేలుడు కృతజ్ఞులమై ఉంటామో అప్పుడు మనము దేవుని యొక్క ప్రతి కార్యాన్ని కూడా మనము గణపరుస్తాము. ప్రతి ఒక్క మేలులకు గాను మనము కృతజ్ఞులమై ఉంటాము. మొదటి పట్టణంలో ప్రభు మోషే ద్వారా ఇశ్రాయేలీ ప్రజలకు న్యాయాన్ని చేకూరుస్తూ ఉన్నారు. మరి అదే సమయంలో ఆయనను కూడా వారు తిరస్కరిస్తూ ఉంటూ ఉన్నారు. ఆయన ఊరు వదిలిపెట్టి పారిపోయేలాగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా యేసయ్య తన యొక్క పరిచర్య కాలంలో కొరాజీను, బెత్సాయిదా ఈ రెండు ప్రదేశాలలో కూడా, కపర్నాములో కూడా
యేసయ్య ఎన్నో మేలులను చేశారు. అన్నీ చేసినప్పుడు కూడా వారు అవన్నీ కూడా విస్మరించారు. యేసయ్యనే వాళ్ళు తిరస్కరిస్తూ ఉన్నారు. మరి మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలుకు గాను మనము ఎలా కృతజ్ఞులమై ఉన్నాము. యేసయ్య చెప్తూ ఉన్నారు, మీ మీదకి శిక్ష రాబోతూ ఉన్నది, మీరు బానిసలుగా కొనిపోబడతారు, మీరు చంపివేయబడతారు అని చెప్పి యేసయ్య వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. మరి మన జీవితంలో కూడా మనము అలాగే దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞులుగా ఉండకుండా ఉన్నట్లయితే, దేవుణ్ణి మనం ఆరాధించకుండా ఉన్నట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించకుండా ఉన్నట్లయితే, మన మీదకి కూడా అదే దేవుని యొక్క కోపాగ్ని వస్తుంది, దేవుని యొక్క అదే శిక్ష మన మీదకి వస్తుంది అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆ శిక్షలన్నీ కూడా మన మీదకి రాకుండా ఉండాలంటే, దేవుని కోపము మనకి ఆశీర్వాదకరంగా మారాలంటే, దేవుని యొక్క శిక్ష మనకి ఆశీర్వాదకరంగా మారాలంటే, మనము ఇప్పుడు ఈ సమయంలో తెలిసి తెలుగు చేసిన తప్పిదాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు నుండి పాప మన్నింపును వేడుకొని ఈ దివబలి పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, లోపం చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరిని ప్రార్థింపవలేనని ప్రతిమాలుకొని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పెడద్రోవ పట్టు వారికి తిరిగి సన్మార్గంలో ప్రవేశించున్నట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మొదటి పట్టణము నిర్గమాకాండము 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1-15 వరకు. మొదటి పట్టణము నిర్గమాకాండము 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1-15 వరకు. లేవి గోత్రీయుడొకడు ఆ గోత్రీయురాలినే భార్యగా స్వీకరించెను. ఆమె గర్భవతి అయి ఒక కొడుకును కనెను. ఆ తల్లి బంగారం వంటి తన బిడ్డను చూసి మురిసిపోయి వారిని 3 నెలల పాటు ఎవరి కంట పడకుండా దాచెను. ఇక ఆ తరువాత ఆమె తన బిడ్డ మరుగు పరపలేకపోయెను. కావున ఆమె యొక్క జమ్ము పెట్టును సంపాదించి దానికి జిగురు మన్ను పూసి తారు చేసాను. ఆ పెట్టెలో బిడ్డ నుంచి దానిని నైలు నది నీటి అంచున జబ్బు దబ్బుల నడుమ ఉంచాను. ఆ శిశువుకు ఏమి జరుగునో చూడదలిచి వాని సోదరి పెట్టెను కొంచెము దూరముగా నిలుచుండెను. ఫరో రాజు కూతురు జలక్రీడలు ఆడుటకై నదికి వచ్చెను. ఆమె చెలికత్తెలు నది ఒడ్డున తిరగాడుచుండరి. అప్పుడు ఆమె దుబ్బుల నడమనున్న పెట్టెను చూచెను. దానిని తెచ్చుటకు తన బానిస పిల్లను పంపెను. రాజు పుత్రి పెట్టెను తెరచి చూడగా ఏడ్చుచున్న మగకందు కనిపించాను. ఆమెకు అతని మీద జాలి పుట్టినది. ఆమె వీడు హెబ్రేయుల బిడ్డడై ఉండును అనెను. శిశువు సోదరి రాజకుమారి, వెళ్ళి ఒక హెబ్రియ దాతని తీసుకుని వత్తునా, ఆ దాత నీకు బదులుగా ఈ బిడ్డకు పాలిచ్చి పెంచును కదా అనెను. అట్లే వెళ్ళి తీసుకుని రా అని రాజపుత్ర శిశువు సోదరితో పలికెను. బాలిక వెళ్ళి ఆ బిడ్డ తల్లినే కొని తెచ్చాను. అంతటా ఫరో కూతురు ఆ తల్లితో, ఈ బిడ్డకు తీసుకొని వెళ్ళము, నాకు మారుగా ఈయనకి పాలు గడుపుము,
నీకు జీతం ముట్టినట్లు చూతును అని చెప్పాను. ఆ హెబ్రీ స్త్రీ శిశువును కొనుపోయి పాలిచ్చి పెంచాను. శిశువు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆమె అతన్ని రాజకుమారి కడకు తీసుకొని వచ్చాను. రాజపుత్రి అతనిని కన్న కొడుకు మాదిరిగా చూసుకొనెను. ఇతనిని నీటి నుండి బయటకు తీసుకొని వత్తును. అందుకే ఆమె అతనికి మోషే అని పేరు పెట్టాను. మోషే పెరిగి పెద్దవాడై పిదప ఒకసారి స్వదేశీయులను చూడబోయాను. వారు బానిసలై బండ్ర బారిన బతుకులు ఈడ్చుటను కనులారా చూచాను. అప్పుడు ఐగుప్తు దేశీయుడొకడు తన విదేశుడైన హెబ్రియీని కొట్టుడును మోషే చూశాను. అతడు చుట్టను పలకరించెను. కనుచూపు మేర లోపల ఎవరునూ లేరు. వెంటనే మోషే ఐగుప్తు దేశీయుని మీద పడి వానిని చంపి ఇసుకలో పాతి పెట్టెను. మరునాడు కూడా మోషే అచ్చటికి వచ్చి ఇద్దరు హెబ్రియులు తన్నుకొనటను చూశాను. మోషే తప్పు చేసిన వానితో నీవు తోడి హెబ్రియును కొట్టనేలా అనెను. ఆ దోషి మాకు అధికారిగా ధర్మమూర్తిగా నిన్ను నిలిపిన వారు ఎవరయ్యా? ఐగుప్తీయుని చంపినట్లు నన్ను కూడా చంపవాలనని అనుకొనుచున్నావా అనెను. తను చేసిన పని అప్పుడే బట్ట బయలు అనేది కదా అని మోషే భయపడెను. ఫరో రాజు ఈ విషయం వినెను. అతడు మోషేకు మరణశిక్ష విధించడి వాడే. కానీ మోషే మిద్యాన దేశమునకు పారిపోయాను. ఆ దేశమున అతడు ఒక బావి వద్ద కూర్చుండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువునకు క్రొత్త పాట పాడుదా, ప్రభు కృపలో బలము దినము పొందిదం. ప్రభువునకు క్రొత్త పాట పాడుదాం, ప్రభు కృపలో బలము దినము పొందిదం. ప్రభువే నాకు మంచి కాపరి, ఏ కొరత నాకు ఎప్పుడు ఏమి ఉండదు. ప్రభువే నాకు మంచి కాపరి, ఏ కొరత నాకు ఎప్పుడు ఏమి ఉండదు. ప్రభువే నాకు మంచి కాపరి, ఏ కొరత నాకు ఎప్పుడు ఏమి ఉండదు. ప్రభువే నాకు మంచి కాపరి, ఏ కొరత నాకు ఎప్పుడు ఏమి ఉండదు. లోయలు నే నడచినను, ఏ కీడు నాకు ఎప్పుడు ఏమి జరగదు. అంధకార లోయలు నే నడచినను, ఏ కీడు నాకు ఎప్పుడు ఏమి ఉండదు. అంధకార లోయలు నే నడచినను, ఏ కీడు నాకు ఎప్పుడు ఏమి జరగదు. అంధకార లోయలు నే నడచినను, ఏ కీడు నాకు ఎప్పుడు ఏమి జరగదు. హల్లెలూయా 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 మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 11వ అధ్యాయము వచనములు 20 నుండి 24 వరకు.
మత్తయి సువార్త 11వ అధ్యాయము వచనములు 20 నుండి 24 వరకు. యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింపనారంభించను. ఏలయన వారిలో పరివర్తన కలుగలేదు. అయ్యో ఓ కొరాజీనుపురమా, అయ్యో బెత్సైదాపురమా, మీయందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోనులలో జరిగి ఉండినచో ఆ పురజనులు ఎప్పుడో గోనె పట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనము పొంది ఉండేవారే. కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీదోను వాసుల స్థితి ఏ మేలైనదని నేను మీతో చెప్పుచున్నాను. ఓ కఫర్నాము పురమా, నీవు ఆకాశమునకు ఎత్తబడవలెనని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడేదవు. నీయందు చేయబడిన అద్భుత కార్యములు సుదోమాపురమందు చేయబడియున్నచో అది నేటి వరకు నిలచియుండెడిది. తీర్పు దినమున నీ స్థితి కంటే సుదోమావాసుల స్థితియే మేలైనదని నీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైనా దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా దేవుడిని యొక్క జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలుకు గాను, దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క స్వస్థత కార్యానికి గాను, దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క చేయుత కార్యానికి గాను, దేవుడు చూపించినటువంటి ప్రేమకు గాను, దేవుడు ఇచ్చినటువంటి శాంతికి గాను, మరియు దేవుడు ఇచ్చినటువంటి నీ యొక్క కుటుంబానికి గాను, ప్రతి ఒక్కదానికి కూడా నీ యొక్క స్నేహితులకు గాను, నీ యొక్క చుట్టుపక్కల ఉన్న వారందరికీ గాను నీవు ఎల్లప్పుడు కూడా కృతజ్ఞులవై ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మరి మనము అలా ఉండకుండా ఉన్నట్లయితే మనము కూడా అన్యుల మాదిరిగానే జీవిస్తాము. మనము నిజమైనటువంటి యేసయ్య శిష్యులుగా ఏమాత్రము కూడా చేయబడము అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మరి యేసయ్య ఒకసారి 10 మంది కుష్ఠ రోగులు యేసయ్య చెంతకు వచ్చి, యేసయ్య మా మీద దయచూపండి, మేము యొక్క కుష్ఠ రోగంతో బాధపడుతూ ఉన్నాము, మేము యొక్క రోగాన్ని ఏమాత్రం కూడా ముందుకు తీసుకువెళ్ళలేక మేము పోతూ ఉన్నాం, మమ్మల్ని అందరినీ కూడా అసహించుకుంటున్నారు యేసయ్య, మా కుటుంబ సభ్యులే మమ్మల్ని అసహించుకుంటున్నారు యేసయ్య, మమ్మల్ని కన్న తల్లిదండ్రులే మమ్మల్ని అసహించుకుంటున్నారు, మా తోడబుట్టిన వారే మమ్మల్ని అసహించుకుంటున్నారు, మీరు మాత్రమే మమ్మల్ని ప్రేమించగల దేవుడు, మీరు మాత్రమే మమ్మల్ని స్వస్థపరచగల దేవుడు, మీరు మాత్రమే మా యొక్క జీవితాలను మార్చగలిగినటువంటి దేవుడు, మీరు మాత్రమే మా కన్నీరు తూడవగలిగినటువంటి దేవుడు యేసయ్య అని చెప్పి వారందరూ కూడా యేసయ్య చెంతకు వచ్చినప్పుడు యేసయ్య వారి విశ్వాసాన్ని బట్టి స్వస్థపరుస్తూ ఉన్నారు. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. 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 దాన్నే మనము లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి మనము చూడవచ్చు. అక్కడ యేసయ్య 10 మందిని కూడా స్వస్థపరిచారు, కానీ ఒకే ఒక్క వ్యక్తి వెనక్కి తిరిగి వచ్చి, ఏ వ్యక్తినైతే వాళ్ళందరూ కూడా చులకనగా చూసి ఉన్నారో అదే వ్యక్తి మరలా యేసయ్య చెంతకు వచ్చి ఆయన పాదాలమే పడి, యేసయ్యా నీవు చేసినటువంటి మేలులకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాను తండ్రి, నీవు నా యొక్క దుఃఖాన్నంతని కూడా తీసావు యేసయ్య, నీ పాదాల కాడనే నేను జీవిస్తా యేసయ్య అని చెప్పి ఆయన కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. యేసయ్య అడుగుతున్నారు, మరి మిగతా వాళ్ళందరూ ఏరి, వారికి బాధ్యత లేదా, వారికి సంతోషం లేదా, వారికి కృతజ్ఞత గల హృదయం లేదా అని చెప్పి యేసయ్య వారిని ప్రశ్నిస్తూ ఉంటూ ఉన్నారు. దాన్నే మనము లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనంలో మనము చూడవచ్చు. అదేవిధంగా ఈనాటి సువార్త పట్టణంలో కూడా యేసయ్య అనేకమైనటువంటి అద్భుతాలను ఈ 3 ప్రదేశాలలో చేసి ఉన్నారు. కొరాజీను, బెత్సైదా, కపర్నాము. యేసయ్య అనేకమైనటువంటి స్వస్థతలు చేశారు, అద్భుత కార్యాలు చేశారు. మరి వాళ్ళు ఇవన్నీ చూసినా సరే ఇంకా వాళ్ళు గుడ్డి వాళ్ళుగానే ఉంటూ ఉన్నారు, ఇంకా వాళ్ళు చెవిటి వాళ్ళలాగానే ఉంటున్నారు, ఇంకా వాళ్ళు మూగవాళ్ళలాగానే యేసయ్య అద్భుత కార్యాలను వాళ్ళు కొనియాడలేకపోతూ ఉన్నారు, యేసయ్యను లోక రక్షకునిగా వారు అంగీకరించలేకుండా ఉన్నారు. మరి మన జీవితం ఎలా కొనసాగుతూ ఉన్నది?
మరి మన జీవితంలో మనము దేవుడు చేసిన ప్రతి మేలును మనము గుర్తుపెట్టుకుంటూ ఉన్నామా? ఈ కరోనా సమయంలో చాలామంది మనకంటే బలవంతులు, మనకంటే ధనవంతులు, మనకంటే తెలివైన వాళ్ళు, ఇంకా డాక్టర్లు వాళ్ళు వీళ్ళు కూడా అందరు చనిపోయారు. మరి మనకి ఎలాంటి వైద్యపరమైనటువంటి జ్ఞానం లేకపోయినప్పటికీ, మనకి ఎలాంటి ఈ యొక్క మందులు అందుబాటులో లేకపోయినప్పటికీ దేవుడు మన పట్ల దయ కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి మనము ఎంతవరకు కృతజ్ఞులమై ఉన్నాము, మనము ఎంతవరకు యేసయ్యకు మనల్ని కాపాడినటువంటి ఆ తండ్రి భగవానునికి మనం ఎంతవరకు కృతజ్ఞతలు తెలుస్తూ ఉన్నాము? మనము దేవుడు ఎన్ని మేలులు చేసినా సరే ఇంకా కావాలని చెప్పి మనము అత్యాశకు పోతూ ఉంటాము. ఇంకా కావాలి, ఇది సరిపోలేదు అనే రకంగా మనం అత్యాశకు పోయి ఉన్నది కూడా ఊడగొట్టుకుంటూ ఉంటాము. మనం ఎప్పుడైతే దేవుడు చేసిన మేలు ప్రతి మేలు కూడా గుర్తుంచుకొని, ఏసయ్యా నీవు నాకు ఆరోగ్యం ఇచ్చావు నీకు వందనాలు వేసాయా, నాకు మంచి కళ్ళు ఇచ్చావు వేసాయా నీకు వందనాలు వేసాయా, వినే చెవులు ఇచ్చావు వేసాయా నాకు వందనాలు వేసాయా, నీ ముందు మోకరించే నా కాళ్ళు ఇచ్చావు నాకు నీకు వందనాలు వేసాయా, నన్ను ప్రేమించే కుటుంబాన్ని ఇచ్చావు నీకు వందనాలు వేసాయా, నేను కడుపు నింపుకోవడానికి నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉద్యోగం ఇచ్చావు నీకు వందనాలు వేసాయా అని. మరి ఎంతవరకు మనము ఏసయ్యను మనం కొనియాడుతూ ఉన్నాము? మరి ఈ సమయం ఇప్పటి వరకు కూడా మనం మర్చిపోయి ఉన్నట్లయితే ఈ సమయంలో వందనం ఏసయ్యా అని అందరం కూడా చప్పట్లు కొట్టుకుంటాం, పాట పాడదాం. దేవుడు చేసిన ప్రతి మేలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఇచ్చిన ప్రతి తోడ్పాటును, ప్రతి ఒక్క రక్షణను, ప్రతి ఒక్క దీవెన కార్యాన్ని కూడా మనం అందరం కూడా గుర్తు చేసుకుని అందరూ ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతా హృదయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఇప్పుడు చప్పట్లు కొడుతూ అందరం కూడా కలిసి పాడదాం. నీవు చేసిన మేలకే, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చూపిన మేలకు, నువ్వు చూసిన కృపలకు, నువ్వు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు అందరు కూడా గొంతు ఎత్తి ప్రభుని ఆరాధించుదాం. ప్రభు చేసిన ప్రతి ఒక్క గొప్ప కార్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మనం ఎంతగా మనం జ్ఞాపకం చేసుకొని అంతగా మనం ఆరాధిస్తే ఇంకా మెండుగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు, కుటుంబాలలో వర్తిల్లతనిస్తారు, చేసే ప్రతి పనిలో కూడా ఆయన విజయాన్ని ప్రసాదిస్తారు, చేసే ప్రతి ప్రార్థన కూడా ఆయన సమాధానం ఇస్తారు. ఈ సమయాన్ని మనము దానికే వినియోగించుకుందాం. దేవునికి మేలులు ఇంకా అధికముగా పొందడానికి, దేవుల్లో అధికముగా ఫలించడానికి, దేవుల్లో అధికముగా నాటబడటానికి అందరం కూడా కలిసి ఉత్సాహంతో పాట పాడతాం. ఏ పాటి దానని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. అతి దానని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. సహోదరుడా సహోదరి, పాడు, ప్రభుని ఆరాధించు. ఈ యొక్క ఉదయకాలాన్నే ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని నీ కుటుంబంలో నింపుకో, నీ యొక్క గృహంలో నింపుకో, నీ యొక్క ప్రతి బాధ్యతల్లో నింపుకో, నీ యొక్క ప్రతి ప్రయాణంలో నింపుకో. ఈ యొక్క ఉదయకాలంలోనే దేవుని యొక్క ఆశీర్వాదము దండిగా వస్తూ ఉన్నది. ఈ రోజంతా కూడా దేవుని యొక్క రక్షణలో నీవు ఉండాలి, దేవుని యొక్క నడిపింపులో నీవు ఉండాలి. నీ ఎలాంటి వారమైనా సరే, నీ ఎలాంటి స్థితి ఉన్నా సరే, ప్రభు నిన్ను లేవనెత్తడానికి ప్రభు సిద్ధముగా ఉన్నారు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్తూ ఉన్నారు. నీ యొక్క కృతజ్ఞత భావమే, నీవు పాడినటువంటి యొక్క పాటే, నీవు తెలియజేసినటువంటి యొక్క విశ్వాసమే నీకు సమృద్ధినిస్తుంది, నీకు విడుదలనిస్తుంది, నీకు స్వస్థతనిస్తుంది, దేవునికి ఎదుగుదలనిస్తుంది. బలహీనుడనైనా నన్ను నీవెంతగానో బలపరిచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైనా నన్ను నీవెంతగానో బలపరిచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభు మూడు ప్రదేశముల ప్రజలను ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు సరైన మార్గంలో నడవకుండా ఉన్నట్లయితే, మీరు మీ యొక్క జీవిత విధానాలను చెడు మార్గం నుంచి మీరు విడిపించుకోకుండా ఉన్నట్లయితే, చెడు మార్గం నుంచి వైదొలగకుండా ఉన్నట్లయితే, మీరు దేవుడు ఇచ్చేటువంటి సకల ఆశీర్వాదాలు కూడా కోల్పోతారు అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎప్పుడైతే మనము జాగరూకులమై ఉండకుండా ఉంటామో, సైతాను మనల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటుంది అని చెప్పి మనకి ప్రభు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ఎప్పుడైతే మన యొక్క మనసులోనికి, మన యొక్క ఆలోచనలలోనికి ఎప్పుడైతే చెడు తలంపులు వస్తాయో, అవే మనల్ని బంధిస్తూ ఉంటాయి అని చెప్పి సొలొమోను భక్తుడు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. దాన్నే మనము చూసినట్లయితే సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే,
మరి మన యొక్క దుష్కార్యములే, మన యొక్క దురాశలే, మన యొక్క అవినీతి కార్యాలే మనల్ని బందీలుగా చేస్తాయి. మనము నడవగలిగి ఉన్నప్పటికి కూడా నడవకుండా మన కాళ్ళను బంధిస్తాయి. మనము పని చేయగలిగి ఉన్నప్పటికి కూడా మన చేతులను కూడా అవి బంధిస్తూ ఉంటాయి. మనము చూడగలిగి ఉన్నప్పుడు కూడా అవేవి కూడా మన కంటికి కనిపించకుండా చేస్తూ ఉంటాయని చెప్పి ప్రభువు ఈ యొక్క సొలొమోను భక్తుని ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మరి నీవు నిజంగా దేవుని బిడ్డగా ఉండాలని ఆశపడుతూ ఉన్నావా? నీవు ఏ తప్పిదం కూడా చేయకుండా ఉండు. ఎందుకంటే తప్పిదము చేసేవాళ్ళు, పాపములు చేసేవాళ్ళు, అన్యాయములు చేసేవాళ్ళు, లేదా ఇతరమైనటువంటి హింసాకాండలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు దేవుని యొక్క బిడ్డలు ఏ మాత్రము కారు అని చెప్పి మన యొక్క దివ్య గ్రంథం మనకి బోధిస్తూ ఉన్నది. దాన్నే మనము యోహాన్ రాసిన మొదటి లేఖ 3:6 చూడవచ్చు. ఎవరైతే తప్పు చేస్తారో ఆ బిడ్డ ఏమాత్రం కూడా దేవుని యొక్క బిడ్డ కాదు, ఆ బిడ్డ సైతాన్ యొక్క బిడ్డగా మారుతూ ఉన్నది. ఆ బిడ్డ దేవుని యొక్క సాధనముగా ఉండకుండా సైతాన్ యొక్క ఒక సేవకునిగా ఉంటూ ఉన్నది అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఈనాడు సువార్త పట్టణంలో కూడా ప్రభు అదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నారు. నీవు దేవునికి సాక్షిగా ఉండవలసినటువంటి నీవు, దేవుని చేత నీవు రక్షించబడినటువంటి నీవు, దేవుని చేత స్వస్థపరచబడినటువంటి నీవు, ఈ సమయంలో నీవు ఏం చేస్తూ ఉన్నావు? నీకు ఆస్తిపాస్తులు వచ్చినప్పుడు, మంచి ఆరోగ్యం వచ్చినప్పుడు, మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, లేదా నీ కుటుంబం అంతా కూడా స్థిరపడినప్పుడు నీవు ప్రభువుని మర్చిపోతూ ఉంటూ ఉన్నావు. నీవు పాతకాలంలో చూసిన విధంగా అక్కడ తూరు సీదోనులలో వాళ్ళు నశించిపోయారు, లేదా సొదోమో గొమొర్రాలలో వాళ్ళు నశించిపోయారు అని చెప్పి నీవు చరిత్రలో విని ఉన్నావు. కానీ వాటికంటే నీ మీదకి రాబోయేటువంటి ప్రభు యొక్క కోపాగ్ని చాలా అధికమైనది. నీవు ఆ యొక్క కోపాగ్ని నువ్వు ఏమాత్రం కూడా తట్టుకోలేవు. అక్కడ వాళ్ళు అక్కడ ఆమ్ల వర్షం కురిసినప్పుడు సొదొమ గొమొర్ర పట్టణాలన్నీ కూడా నాశనమైపోయాయి. మరి అంతకంటే గొప్పగా నీవు నశించబోతూ ఉన్నావు, అంతకంటే ఇంకా ఎక్కువగా నీవు బాధపడబోతూ ఉన్నావు. ఎందుకంటే నీవు ఒక స్థానానికి వచ్చినప్పుడు నీలో గర్వం అనేది పెరుగుతూ ఉన్నది. నీ యొక్క స్థానానికి వచ్చినప్పుడు నీ యొక్క ఉద్యోగంలో కానీ, నీ యొక్క ఆస్తిపాస్తులలో కానీ, పేరు ప్రఖ్యాతులలో కానీ, నీకు ఒక స్థానం వచ్చినప్పుడు నీ యొక్క మెడ పైకే చూస్తూ ఉన్నది. నీ మోకాళ్ళు వంగకుండా ఉంటూ ఉన్నాయి. నీ చేతులు జోడించడానికి కూడా దగ్గరికి రాకుండా సైతాను దూరం చేస్తూ ఉంటూ ఉన్నది. అదే నీ యొక్క పతనానికి గుర్తుగా ఉంటూ ఉన్నది అని చెప్పి ప్రభువు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నారు. మరి నీవు నీతివంతమైనటువంటి ఒక బిడ్డగా నీవు జీవించాలి అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. నువ్వు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు అంటే, ప్రభు నీకు శ్వాసించేటువంటి భాగ్యాన్ని నీకు ఇచ్చారు అంటే, నీవు నీతివంతమైనటువంటి బిడ్డగా జీవించడానికి నీవు ప్రయత్నించు అని చెప్పి ప్రభు పౌలు భక్తుని ద్వారా రోమీయులకు రాసిన లేఖ 6:16 తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. నీవు నీతి కార్యాలు చేసేటువంటి బిడ్డగా ఉన్నప్పుడు మాత్రమే నీవు ప్రభుకి ఇష్టమైనటువంటి బిడ్డగా నీవు ఉండగలవు, ప్రభువుకు ఇష్టమైనటువంటి జీవితాన్ని నీవు జీవించగలవు. లేకుండా ఉన్నట్లయితే నీవు ఎవరైనా మంచి చేసినా సరే నీవు దాన్ని తప్పుగా చేస్తావు, మసిపూసి మారేడుకాయ చేస్తావు. ఇతరులలో ఎప్పుడు కూడా నీవు తప్పులనే వెతుకుతూ ఉంటావు. మరి నీవు నీకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మర్చిపోయి వాటన్నిటిని కూడా నీవు గుంటదీసి అందులో పాతిపెట్టి నీవు దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా మర్చిపోయి ఇతరులలో నువ్వు లోపాలు వెతకాలని చూస్తూ ఉంటావు, లేదా దేవుడినే నీవు నిందించాలని చూస్తూ ఉంటావు. దేవుడు నా పట్ల దయగా లేడు, నేను చేస్తున్నటువంటి ప్రార్థన వినడం లేదు, లేదా దేవుడు నాకు ఎక్కువ సంపదని ఇవ్వడం లేదు, ఎక్కువ ధనాన్ని ఇవ్వడం లేదు, నా యొక్క పనులలో వర్ధిల్లతని ఇవ్వడం లేదని చెప్పి నీవు అనుకుంటూ దేవుణ్ణి నిందిస్తావు, లేదా పొరుగు వారి యొక్క ఏడుపుల వల్లనే నీలో ఎదుగుదల లేదు అనే రకంగా నీవు అనుకుంటూ ఉంటావు. ఎప్పుడైతే నీవు దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క మేల్ను కూడా, చిన్న చిన్న మేల్ను కూడా నీవు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకొని ప్రభువుకి కృతజ్ఞతలు తెలియజేస్తావో, నీవు చిన్న వాటిలో ఎప్పుడైతే నీవు నమ్మకంగా ఉంటావో, విశ్వాస పాత్రనిగా ఉంటావో, అప్పుడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తానని చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఎల్లప్పుడూ కూడా మనల్ని తన వైపుకే రమ్మని పిలుస్తూ ఉంటూ ఉన్నారు. నీకు అతిగా ఏదైతే నీవు కోరుకుంటావో అది నిన్ను అనర్థాల పాలు చేస్తుంది. నీవు అతిగా దేనికోసమైతే నీవు ఆశపడుతూ ఉంటావో అదే నీకు
అడ్డంకిగా ఉంటుంది, అదే నువ్వు తొట్టిల్లడానికి నీకు కారణమవుతుంది అని చెప్పి పుణిత పేతురు గారు కూడా ఆయన రాసినటువంటి 2:14-15 కూడా నీవు దేనికోసమైతే అత్యాశకు లోనవుతూ ఉంటావో, దేన్నైతే అతిగా నీవు ఇష్టపడుతూ ఉంటావో అది నిన్ను తొట్టిల్లటానికి కారణమవుతుంది, దానికి ఏమాత్రం కూడా నీవు స్థానము ఇవ్వవలదు అని చెప్పి ప్రభువు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మరి నీలో ఎప్పుడైతే నీవు అత్యాశకు లోనవుతూ ఉంటావు, ఇంకా సంపాదించాలి, ఇంకా ఎదగాలి, ఇతరులను నేను అణగదొక్కైనా సరే నేను ఎదగాలి అనే రకంగా నీవు ఆశపడుతూ ఉంటావు, అప్పుడు నీలో గర్వం అనేది వస్తుంది, నేను నాకు దేవుడు లేకపోయినా సరే నేను జీవించగలను అనే రకంగా నీవు కూడా అనుకుంటావు. ఎందుకంటే ఈరోజు నీవు అనుకోవడం కాదు, ఆనాడు దేవుడు ఇశ్రాయేలీ ప్రజలను వాగ్దాన భూమికి నడిపిస్తూ ఉన్నప్పుడు కూడా మోషే వారితో లేనప్పుడు వారే వారి యొక్క దేవుణ్ణి వారు సృష్టించుకున్నారు. ఇగో ఈ దేవుడే యొక్క దూడ రూపంలో ఉన్నటువంటి ఈ దేవుడు మనల్ని విడిపించాడు అనే రకంగా వాళ్ళు తయారు చేసుకున్నారు. అలా వారు తప్పుదోవ పడుతూ ఉన్నారు. మనము వేరే దేవుణ్ణి ఏమీ ఆరాధించిన అవసరం లేదు. ఇక మోషే లేడు, ఆయన యొక్క దేవుడు కూడా లేడు. ఇప్పుడు మనకి ఈ దూడే దేవుడు, ఈ ప్రతిమే మనకి దేవుడు అనే రకంగా వారిలో గర్వం పెరుగుతూ ఉన్నది. ఇగో మేము తయారు చేసాం, ఇక్కడున్న కళాకారులందరూ కూడా తయారు చేసాం, ఇదే మీ యొక్క దేవుడు అనే రకంగా వారు గర్వపడుతూ ఉన్నారు. అలాగే నెబుకద్నెజర్ కూడా ఆయన కూడా ఒక స్వరూపాన్ని తయారు చేసి ఇగో ఇదే మీ దేవుడు, అందరు కూడా సాష్టాంగ ప్రమాణం చేయండి అనే రకంగా తెలియజేస్తూ ఉంటున్నారు. మరి మనం ఈ రోజులలో కూడా చూసినట్లయితే ఈ కరోనా ప్రారంభానికి ముందు కూడా చైనా అధ్యక్షుడు కూడా అదే చెప్పారు, మీ ఇళ్లలో దేవుడు బొమ్మలన్నీ కూడా తీసేయండి, జీసస్ ఫోటోలన్నీ కూడా తీసేసి నా ఫోటో పెట్టండి, మిమ్మల్ని రక్షించేది నేనే, మిమ్మల్ని కాపాడేది నేనే, మిమ్మల్ని నడిపించేది నేనే, మీకు అన్నీ కూడా సమకూర్చేది నేనే అనే రకంగా ఆయన చేశాడు. ఎప్పుడైతే ఆయన గర్వంతో విర్రవీగాడో, నేను దేవుడి కంటే గొప్పవాణ్ణి, దేవుడి కంటే శక్తిమంతుణ్ణి, దేవుడి కంటే మంచివాణ్ణి అనే రకంగా ఎప్పుడైతే తనను తాను హెచ్చించుకున్నాడో దేవుడు ఆయన్ను ఈ యొక్క ప్రపంచమంతా కూడా ఆయన ద్వేషించే రకంగా చేశారు. ఎప్పుడైతే మనలోకి గర్వం అనేది వస్తుందో దేవుని యొక్క ఆశీర్వాదాలకు మనము దూరమైపోతూ ఉంటాము, అదేవిధంగా దేవుని యొక్క కోపాగ్నికి మనము బలైపోతూ ఉంటాము అని చెప్పి మనకి ప్రభు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మనం జఫన్యా గ్రంథము 2:15 కూడా మనము చూసినట్లయితే, జఫన్యా గ్రంథము 1:15 కూడా చూసినట్లయితే, మరి మనము చేసేటువంటి తప్పిదాలను బట్టి, మనము చేసేటువంటి పాప కార్యాలను బట్టి మనము దేవుని యొక్క ఆగ్రహపూరితమైనటువంటి శ్రమల పూరితమైనటువంటి దుర్దినములను మనము ఎదుర్కోవలసి వస్తుంది. మరి మనం ఎప్పుడైతే దేవుని చెంతకు వస్తామో మన పాపాలన్నీ కూడా దేవుడే మన్నిస్తాను అని చెప్తూ ఉన్నారు. మరి ఈనాడు సువార్త పట్టణం కూడా అదే విషయాన్ని బోధిస్తూ ఉన్నది. మరి అక్కడ యోనా ప్రవక్త కూడా ఆయన నినేవే పట్టణానికి వెళ్ళినప్పుడు అంతకుముందు వాళ్ళందరూ కూడా వారు దుర్మార్గులుగా ఉంటూ ఉన్నారు, అవినీతి పరులుగా ఉంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఆయన వెళ్ళి అక్కడ సువార్త మానాన్ని తెలియజేశారు అప్పుడు వాళ్ళందరూ కూడా మారు మనసును పొందారు, వాళ్ళందరూ కూడా దేవుని వైపు నడుస్తూ వస్తూ ఉన్నారు. మరి అప్పటి వరకు కూడా చెడుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచిగా మారారు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. మరి మన జీవితాల్లో కూడా మనము చూస్తూ ఉండగానే మనము ఎవరినైతే అన్యులుగా భావిస్తూ ఉన్నామో, ఎవరినైతే చెడ్డవాళ్ళుగా అనుకుంటూ ఉన్నామో, ఎవరైతే పనికిరాని వాళ్ళుగా అనుకుంటూ ఉన్నామో, వారే మనకంటే ముందు దైవరాజ్యంలోనికి అడుగు పెడతారు అని చెప్పి యేసయ్య కూడా అదే విషయాన్ని మనకి బోధిస్తూ ఉన్నారు. దాన్నే మనము మత్తయి సువార్త 21:31 కూడా చూడవచ్చు. ఎప్పుడైతే బాప్తిస్మ యోహాను గారు ఈ లోకానికి వచ్చి మీరు మీ యొక్క పాపాలకు గాను, మీ యొక్క దుర్మార్గమైనటువంటి జీవితానికి గాను మీరు వాటన్నిటి నుంచి కూడా పక్కకి మరలండి అని ఆయన బోధించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాపాత్ములు, వ్యభిచారులు, ఇంకా ఇతర తప్పుడు చేసే ప్రతి ఒక్కరు కూడా అవన్నీ కూడా వదిలేసి యేసయ్య వైపు మళ్ళారు, దేవుణ్ణి నమ్ముకున్నారు, వాళ్ళందరూ కూడా స్వస్థపరచబడ్డారు. అదేవిధంగా యేసయ్య కూడా తాను ఈ యొక్క అద్భుత కార్యాలన్నీ కూడా చేస్తున్నప్పుడు అనేక మంది మారు మనసు పొందారు, యేసయ్యను తమ సొంత రక్షకునిగా విశ్వసించారు. బయట ఉన్న వాళ్ళందరూ కూడా యేసయ్య ఎక్కడైతే పుట్టారో, ఎక్కడెక్కడైతే అద్భుత కార్యాలు చేశారో వాళ్ళు ప్రభువుని నమ్మలేకుండా ఉన్నారు.
మరి వారందరిపై కూడా దేవుని యొక్క శిక్ష అనేది వారికి వస్తూ ఉన్నది. ఎందుకంటే వారి జీవితాల్లో వారి కళ్ళ ముందే ప్రభు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశారు. వీళ్ళెవరు కూడా ఏసైని నమ్మకుండా ఇంకా ఏసైని బయటికి పంపించేసి ఏసైను చంపాలని ఆ యొక్క శిఖరం మీద తెచ్చి అక్కడ నుంచి కింద పడేసి చంపేయాలని చూశారు. ఎవరెవరైతే ఇలాంటి దుష్ట ఆలోచనలు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్షింపబడ్డారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనము కూడా దేవుడు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా మన యొక్క జీవితంలోనికి పిలుచుకోవాలి, మన యొక్క బాధ్యతలోనికి పిలుచుకోవాలి, మన కుటుంబాల్లోనికి పిలుచుకోవాలి. అప్పుడు మన కుటుంబాలు నిండుగా పొరులుతూ ఉన్నటువంటి ఒక దీవెన పాత్రలాగా ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. మరి మన మొదటి పట్టణంలో చూసినట్లయితే దేవుడు వారి కోసం ఒక కారణ జన్మని వాళ్ళ మధ్యలోకి పంపించినప్పుడు ఆ కారణ జన్మడు ఆయనకి అక్కడ ఉన్న రాజ గృహంలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా, అన్ని అర్హతలు ఉన్నప్పుడు కూడా, అన్ని అధికారాలు ఉన్నప్పుడు కూడా ఆయన వాటికి ఏమాత్రం కూడా చలించలేదు. ఎందుకంటే ఆయన దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి బిడ్డ కాబట్టి అవన్నీ కూడా, ఇవేవి కూడా నాకు సంపూర్ణ ఆనందాన్ని ఇవ్వలేవు. ఎందుకంటే నాతోటి వారు బానిసలుగా జీవిస్తూ ఉన్నారు, వారు హింసలకు గురవుతూ ఉన్నారు, వారు అరాచకాలకు గురవుతూ ఉన్నారు. వారిని విడిపించడమే, వారితో నేను ఒకటిగా ఉండడమే నాకు ఆనందము అని చెప్పి మోషే భక్తుడు కూడా వారిని రక్షించడానికి ఆయన చూస్తూ ఉంటూ ఉన్నారు. ఆయన దేవుని యొక్క కార్యాన్ని నెరవేర్చడం చూస్తూ ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి తోడివారే ఆయనను, ఎవరినైతే ఆయన రక్షించాలి అని చెప్పి, ఎవరినైతే ఆయన విడిపించాలి అని చెప్పి, ఎవరికైతే న్యాయం చేయాలని ఆయన ఆశపడ్డారో అదే వ్యక్తులు మరలా మోషేను తిరస్కరిస్తూ ఉంటూ ఉన్నారు. మరి ఎప్పుడైతే మనము దేవుని యొక్క బిడ్డలను తిరస్కరిస్తామో అప్పుడు మనము కూడా దేవుని యొక్క కోపాగ్నికి మనము గురవుతూ ఉంటూ ఉంటాము. మరి మోషే ఎలాగైతే అక్కడ ఆశ కలిగి ఉన్నాడు, నాతోటి వారు అక్కడ బానిసలుగా జీవిస్తూ ఉన్నారు, ఆ యొక్క వ్యక్తులను నేను విడిపించడానికి నేను కూడా దేవుని యొక్క రక్షణ కార్యంలో ఒక సమిధలాగా ఉండాలి అని ఆశపడ్డారు. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారు, మరి మనము కూడా అదే ఆశను కలిగి ఉన్నామా? మన చుట్టూ ఉన్నటువంటి వారిలో ఎంతోమంది మానసికంగా బాధపడుతూ ఉన్నారు, శారీరకంగా బాధపడుతూ ఉన్నారు, ఇంకా ఇతరమైనటువంటి సమస్యలతో వాళ్ళు బాధపడుతున్నారు. మరి మనము కూడా ఎప్పుడైతే వారి కోసం మోకరించి ప్రార్థన చేస్తామో అప్పుడు మనము కూడా వారి జీవితాల్లో వెలుగును నింపగలము. వారిని, వారు పడుతున్నటువంటి కష్టాల నుంచి, ఆ యొక్క నష్టాల నుంచి మనము కూడా వారిని విడిపించగలము. మరి ఈ సమయంలో మనల్ని యొక్క అపద్రాక్ష రసములతో అర్పించి ఈనాడు మనం అందరం కూడా పునీత అంతోని వారి స్మరణను చేస్తూ ఉన్నాము. ఈనాడు మంగళవారం దినాన మరి పునీత అంతోని వారి ప్రార్థన సహాయం ద్వారా మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయమని, మరి మనము దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలుకు కూడా మనం కృతజ్ఞులుగా ఉండి దేవుని యొక్క సాక్షులుగా మనలందరూ కూడా నిలబెట్టమని ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం.
సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకు, మన ప్రయోజనం కొరకు, సత్య తిరుసభ యొక్క ప్రయోజనం కొరకు మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొని చూ సమర్పించుచున్న నీ స్త్రీ సభ అర్పణములను దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు. నీ విశ్వాసులకు పావిత్రములో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతలతోనూ కలిసి మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేం చేసేడు వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఇప్పుడు మనము నడి పూజలోకి ప్రవేశించున్నాం. కావున మీ యొక్క మనసులను హృదయములను ఆత్మలను యొక్క బలిపీఠంపై లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో ప్రార్థించండి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధము నీవు మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడను, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదాం, మీ ఉత్థానమును చాటేదాం, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతో నగర పీఠాధిపతిని, మరి మా ఎమెరిటస్ తుమబాల గారిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. ఈ సమయంలో మరి ఎవరెవరైతే ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళి ఉన్నారో, ఒకనొక సమయంలో వారు మనతో ఉండి మనతో కలిసి ప్రార్థన చేసి ఉన్నారు, మనతో కలిసి సంతోష ఘడియలను వాళ్ళు కూడా గడిపి ఉన్నారు. మరి మనల్ని ఈ స్థాయిలో ఎదగటానికి ఎంతోమంది మనకు సహాయం చేసి ఉన్నారు, మనకు తోడ్పడి ఉన్నారు, మన కోసం ప్రార్థించి ఉన్నారు. ఇప్పుడు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుదాం.
వారందరినీ కూడా మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యాతల్లియగు మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత అంతోని వారితోనూ, మరియు మీకు ఆది నుండి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా ముశోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన మమ్ము అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో నుండు గాక. ఒకరినొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు, ఇదిగో మనందరినీ కూడా తన యొక్క శక్తితో నింపాలని వచ్చినటువంటి ప్రభు, తన యొక్క సాన్నిధ్యంతో నింపాలని వచ్చిన ప్రభు, మనందరినీ కూడా సకల శోధనల నుండి విడిపించాలని వచ్చిన ప్రభు, ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందను. గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి, ఓ యేసయ్యా ఎంత గొప్ప దేవుడైతివి, ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి, ఓ యేసయ్యా ఎంత గొప్ప దేవుడైతివి. రసముగా మార్చితివి, రసముగా మార్చితివి, నీటిని
అతి మధురమైన రసముగా మార్చితివి, రసముగా మార్చితివి. రెట్టెలైదు రెండు చేపల ఆహారము నిచ్చితివి, ఆహారము నిచ్చితివి. రొట్టెలైదు రెండు చేపల ఆహారము నిచ్చితివి, ఆహారము నిచ్చితివి. ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి. ఓ యేసయ్యా ఎంత గొప్ప దేవుడైతివి, ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంత గొప్ప దేవుడైతివి. మా యేసయ్యా ఎంత గొప్ప దేవుడైతివి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనము పుణితంతోని వారి స్మరణను కొనియాడుతూ ఉన్నాము. మరలా 11 గంటలకు ప్రత్యేకమైనటువంటి దీవెనల పూజ ఉంటుంది ఆన్లైన్లో. మరి మీరు ఆ యొక్క దీవెనల పూజలో కూడా పాల్గొన్న దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వాని యందును ఉందము అని ప్రభువు నుడుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనిన మాయందు దేని రక్షణాదాయక ప్రభావమును అధికమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్యబలి పూజ సమాప్తమైనది. సమాధానముతో క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అద్భుత శక్తితో అలరారిన భక్తుడా, అద్భుత శక్తితో అలరారిన భక్తుడా, అందరి మన్ననలు పొందిన ఆచార్యుడా, అందరి మన్ననలు పొందిన ఆచార్యుడా. అందుకుమా ప్రణతులను అంతో నీ మహాపునీతుడా, అందుకుమా ప్రణతులను అంతో నీ మహాపునీతుడా. అద్భుత శక్తితో అలరారిన భక్తుడా, అద్భుత శక్తితో అలరారిన భక్తుడా. పుణ్యములో నిలకడగా నిలచితివి, ప్రియ బాల యేసును ఎత్తి ముద్దులాడితివి. ప్రేమ నడి పుణ్యములో నిలకడగా నిలచితివి, ప్రియ బాల యేసును ఎత్తి ముద్దులాడితివి. పెద్దల మాటలనెప్పుడు జవదాటని దాసుడవి, పెద్దల మాటలనెప్పుడు జవదాటని దాసునివి. సత్యవార్త సేవలో సాక్షిగా వెలుగొందితివి. అద్భుత శక్తితో అలరారిన భక్తుడా, అద్భుత శక్తితో అలరారిన భక్తుడా.